हाई अंडी अंदर की नमस्कार वेलकम टू होमली किचन वीडियो मन दोंडकाय पकोड़ी फ्राई लेदा दीने दोंडकाय 65 अंटारु दीनी एला तैयार चेसुकोवालो इप्पुडु मनं तेलुसुकुंदां ई दोंडकाय 65 तैयार चेसुकोवडानिकि मुंदुगा मनं 300 ग्रामुल वरकु दोंडकायलु तीसुकोनि ई विधंगा पोडवुगा कट चेसि पेट्टुकोवालि अंटे ओक दोंडकायनि 6 मुक्कल लागा कट चेसुकोवालि इला पोडवुगा इप्पुडु इंदुलो 1 टेबुल टीस्पून वरकु शनग पिंडि वेसुकोवालि इंदुलोने 1 टेबुल स्पून वरकु बियं पिंडि 1 टेबुल स्पून कॉर्न फ्लोर वेसि कलुपुकोवालि कॉर्न फ्लोर लेनि वारु बियं पिंटे मर कोंचम वेस इंट्लो टेस्ट की सरपड़ा साल्ट कोंचम पसुपु कोंचम कारम अंटे ओक स्पून कारम वेसुकोनी कलुपुकोवालंता बागा दीनी पिंडी एक्कुव वेसुकोवद्दंडी ई विधंगा 300 ग्रामुलकु ओक्कोक्क टेबुल स्पून वरकु वेसुकोंडी एक्कुव वेसुकुंटे मरी पकोडी लागा अयिपोतुंदी इप्पुडु दीनी बागा प्रेस चेसुकुंटू दोंडकाय नीळ्ळलो दोंडकायलो उंडे नीळ्ळे सरिपोतायन्नमाट मनं एक्स्ट्रा वाटर वेसुकोवाल्सिन अवसरं लेदु ఒకవేళ ఏమైనా వాటర్ అవసరం అనుకుంటే కొంచెం చెయ్యి తడుపుకొని కలుపుకోండి కానీ వాటర్ మాత్రం వేసుకోకండి ఈ విధంగా బాగా కలిపి పెట్టుకున్న తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో దొండకాయ ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి నేను ఆయిల్ కొంచెం ఎక్కువ తీసుకున్నాను కాబట్టి మొత్తం దొండకాయలన్నీ ఒకేసారి వేస్తున్నాను మీరు మీ వీలుని బట్టి ఒకటి లేదా రెండు సార్లు ఫ్రై చేసుకోండి ఇవి వేసిన వెంటనే కదిపించొద్దండి ఒక 5-10 నిమిషాలు అలా బాగా ఫ్రై అవనివ్వండి లేదంటే పిండంతా నూనెలో కలిసిపోతుంది ఇప్పుడు వీటిని మధ్య మధ్యలో కలుపుకుంటూ వీటిని బాగా ఎర్రగా క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మరి మాడిపోనివద్దు ఈ విధంగా గోల్డ్ కలర్ లో ఫ్రై అయిపోతే సరిపోతుంది ఇప్పుడు వీటిని తీసేసుకొని ఒక బౌల్ లో వేసుకుందాము వీటన్నిటిని తీసి ఒక బౌల్లో వేసుకున్న తర్వాత ఇందులోనే ఒక జాలి గింట పెట్టుకొని ఇందులో కొన్ని పల్లీలు వేసుకొని వీటిని ఎర్రగా బాగా ఫ్రై చేసుకోవాలి ఈ పల్లీలు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో మనం ఇప్పుడు ఎండుమిర్చి వేసుకోవాలి ఇందులోనే ఒక రెండు ఎండుమిర్చి దంచి పెట్టుకున్న వెల్లుల్లి ఒక 4-5 వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ఎండుమిర్చి వెల్లుల్లి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని కరివేపాకు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న దొండకాయలు ఉన్నాయి కదా అందులో వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో salt కారం చెక్ చేసుకొని సరిపోనట్లయితే కొంచెం salt కొంచెం కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలంతా ఇందులోనే కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకున్నామంటే ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ 65 లేదా దొండకాయ పకోడీ ఫ్రై రెడీ అయిపోయింది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ ప్రెస్ చేసినట్లయితే నేను చేసే వీడియో యొక్క నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ తోను రిలేటివ్స్ తోను షేర్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి థాంక్స్ ఫర్ వాచింగ్